ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మధ్యకాలంలో పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మీద అనేక విమర్శలు ఆరోపణలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే వ్యాక్సిన్ రేట్ల విషయంలో కూడా కంపెనీల దగ్గర వ్యాక్సిన్ రేట్ల విషయంలో కూడా రాష్ట్రానికో న్యాయం కేంద్రానికో న్యాయం అని, ప్రజలకు అనవసరంగా లేట్ అయిపోతుంది ఇలా జాప్యం చేయడం వల్ల అని కేంద్రం మీద పెద్ద విమర్శలు చేశాయి. మొత్తం మీద ఇవాళ మోదీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక ఈ విమర్శలన్నిటికీ బ్రేక్ పడలట్టేనా, దేశ ప్రజలందరికీ అతి త్వరలోనే వ్యాక్సిన్ అందబోతుంది అనుకోవచ్చా? అంటే నందు, మొత్తం మీద ఒక శుభ పరిణామం, ఒక శుభ సంకేతం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి కూడా వ్యాక్సిన్ వేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం సంతోషించదగినటువంటి విషయం. ఈ విషయం పైన దాదాపు నెల రోజులుగా ఒక చర్చ, ఒక వివాదం జరుగుతూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా ప్రజానీకంలో నుంచి విమర్శలు సంధిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మౌనంగా ఉన్నారు. కానీ ఎట్టకేలకు ఈరోజు వ్యాక్సిన్ వేసేటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి వేసే వ్యాక్సిన్ వేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోనటం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పినరయి విజయన్ లేఖ రాశారు. అట్లాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రికి ఉద్దేశిస్తూ, అంటే మిగిలినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖ రాయటం జరిగింది వ్యాక్సిన్ విషయంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలని. ఆ నేపథ్యంలో ఈరోజు మొన్న రాశారు, ఈరోజు ముఖ్యమంత్రి గారి లేఖకు రెస్పాండ్ అయ్యారు అనుకోవచ్చా, లేకపోతే భారతదేశవ్యాప్తంగా విమర్శల నేపథ్యంలో అనుకోవచ్చా, లేకపోతే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీలో కావచ్చు, ఆర్ఎస్ఎస్లో కావచ్చు, కోవిడ్ విషయంలో కూడా ఒక అసంతృప్తి గళం వినిపిస్తూ ఉన్నారు, భారత కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని ఫెయిల్ అవుతున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందువలన కావచ్చు, ఏదేమైనప్పటికీ ఒక దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం స్వాగతించాల్సినటువంటి అంశం. ఈ అంశంతో పాటు ఎక్కడైతే ఈరోజు చెప్పినటువంటి ప్రధాని చెప్పినటువంటి వ్యాఖ్యల్లో మనం చూసినట్లయితే 21వ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి కూడా వ్యాక్సిన్ వేసేటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. అదేవిధంగా దీపావళిలోపు అంటే డిసెంబర్లోపు అందరికీ కూడా వ్యాక్సిన్ వేసేటువంటి ప్రక్రియని పూర్తి చేస్తామనే విధంగా కూడా ప్రధాని తన ప్రసంగంలో పొందుపరచడం జరిగింది. వీటితో పాటు ఎక్కడైతే వ్యాక్సిన్కి సంబంధించి 75% కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది, ఎవరైనా కానీ రాష్ట్రాలు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో కనుక వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అనుకుంటే 150 రూపాయల ధరతో వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని కూడా సూచించడం జరిగింది. అంటే 25% ప్రైవేట్ ఆసుపత్రులకి అవకాశాన్ని కల్పించారు, వ్యాక్సిన్ వేసేటువంటి ఫెసిలిటీని కల్పించారు, వ్యాక్సిన్ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. ఉచితంగా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ కాకుండా ఎవరైనా కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్ళి వేయించుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ధర నిర్ణయించినటువంటి విషయంలో కూడా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక రేటు, కేంద్రానికి ఒక రేటు అని ఎప్పుడైతే నిర్ణయించిందో, ఆ నిర్ణయించిన తర్వాత దేశ సమగ్రత విషయంలో కూడా చర్చనీయాంశమైంది. అంటే దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇట్లా విభజిస్తారా, రాష్ట్రాలను ఒక రకంగా కేంద్రాన్ని ఒక రకంగా చూస్తారా, ఇక్కడ వ్యాక్సిన్లు ధరల్లో తేడా ఏంటి, ఇటువంటి పరిణామాల క్రమంలో కూడా కేంద్రం ఈ రకంగా వ్యవహరించడం ఏంటి అనేటువంటి దాని మీద కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అనేక విమర్శలకు కూడా వెళ్ళటం జరిగింది. అది చివరికి ఎట్టకేలకి ఈరోజు ప్రధాని ఒక జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కూడా ఒక మెసేజ్ని కమ్యూనికేషన్ చేయటం జరిగింది. నందు, మన శ్రీశైలం ఉన్నారు లైవ్లో వంశీ గారు. యా ఓకే, శ్రీశైలం ఏంటి ప్రధానమంత్రి అంటే ఎట్టకేలకి దిగివచ్చారనుకోవాలా, లేదా వాళ్ళకి ఇప్పటికే ఆలోచన ఉందనుకోవాలా? సరే, దీనివలన అంటే కేంద్రం మొత్తం ఆర్గనైజ్ చేయటం వలన త్వరితగతిన వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఏంటి? వంశీ గారు, దీనికి ప్రధానంగా 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. వంశీ గారు, మార్చి 20 రైట్,
సారీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. 7 రెట్లు ఎక్కువ మేము ఎక్స్పోర్ట్ చేసాం అనేటటువంటి వాయిస్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది వంశీ గారు. అంటే ఈ విషయం చూసుకుంటే, అంటే మొన్నటి వరకు నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడి డిబేట్లలో చాలాసార్లు మాట్లాడినప్పుడు మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం, ఆ డేట్ కల్లా అయిపోతుంది అన్నప్పుడు నేను అడిగాను, రాష్ట్రాల దారిన వాళ్ళని వదిలేసి సగం మీరు చూసుకోండి సగం మేము చూసుకుంటాం అన్నారు, బాగానే ఉంది. మీరు చూసుకుంటున్న సగం ప్రకారం మీరు లెక్కలేసుకుంటే అంతవరకు ఓకే, మొత్తం అయిపోతుందని ఎలా మాట ఇవ్వగలుగుతారు మీరు? అంటే మాకు తెలుసు ఎలా చేయాలో, మేము చూసుకుంటాం అన్నారు, బట్ రాష్ట్రాలన్నీ కూడా, అంటే మీరు ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టు ఇటు జగన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం కానీ, మిగతా రాష్ట్ర ఢిల్లీ నుంచి కానీ ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి ఈ వ్యతిరేక పవనాలు కొంచెం మొదలవడం ఈ విషయంలో, అంటే గవర్నమెంట్కి ఏదైనా నెగిటివ్ టాక్ వస్తుందేమో అన్న భయం కూడా దీంట్లో మనం చూడవచ్చు అంటారా? ఇది ఇలాగే వదిలేస్తే నెగిటివ్ అవుతుందన్న భయంలో కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే నిర్ణయం రాష్ట్రాలకి భయపడి కాదు, కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో దీనికి పూర్తిగా తల వంచక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రాలు ఈ విషయంలో ముఖ్యమంత్రులందరూ కూడా దీనిపైన ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కేజ్రీవాల్ ఇప్పటికే దానిపైన అసంతృప్తి వ్యక్తం చేశారు, పినరయి విజయన్ అసంతృప్తి వ్యక్తం చేశారు, జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు, కేసీఆర్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు, ఇట్లాగా అనేక మంది దీనిపైన విమర్శల గళ వినిపించారు. అయితే ఈరోజు మొత్తం సబ్జెక్టులో 2 పాయింట్లు మోదీ స్వయంగా ఒక పాయింట్ ఏమంటామంటే గుచ్చి మాట్లాడారు. గుచ్చి మాట్లాడటం అంటే ఒక్క రూపాయి కూడా ఎవరు ఏ రాష్ట్రం ఇచ్చే అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా అన్నారు. అంటే ఎవరు మీ రాష్ట్రాల దగ్గర మేము డబ్బులు తీసుకోమని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ఆయన తన దాంట్లో చెప్పారు. 2వ పాయింట్లో కూడా రాజ్యాంగం కల్పించినటువంటి అంశం ప్రకారంగా ఆరోగ్యం బాధ్యత రాష్ట్రాలదే, అందుకని ఆరోగ్యం బాధ్యత రాష్ట్రాలు అవటం వల్లనే మేము పూర్తిగా రాష్ట్రాల మీద ఆ బాధ్యతను వదిలేసాము అని కూడా, ఇక్కడ మా తప్పేం లేదు, రాష్ట్రాల యొక్క ఫెయిల్యూర్స్ తప్ప మా తప్పు లేదు అని చెప్పని కూడా చెప్పే ప్రయత్నం. ఒక్క రూపాయి కూడా కేంద్రాల నుంచి రాష్ట్రాల నుంచి తీసుకోకుండా మేమే మొత్తం ఫ్రీగా ఇస్తామనే విధంగా కూడా చెప్పడం జరిగింది. సరే, ఓవరాల్గా ఆ మొత్తం ప్రసంగంలో సరే ఈరోజు సంతోషించదగినది, కాకపోతే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ జనతా పార్టీకి సంబంధించినటువంటి వస్తున్న విమర్శలు ఏంటంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారా అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంత విమర్శలు వచ్చేటికంటే ముందే దీన్ని గనక ఆలోచిస్తే బాగుండేది. ఇన్ని విమర్శలు వచ్చిన తరువాత, ఇంత కేంద్ర ప్రభుత్వం ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న తరువాత, ఇప్పుడు చివరికి ఇప్పుడు దానిపైన వ్యాక్సిన్ పైన స్పష్టత ఇచ్చేది, ఒక నెల రోజుల ముందే ఆ స్పష్టత ఇస్తే బాగుండేది అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్లీనంగా జరుగుతున్నటువంటి చర్చ నందు. అంటే ఇలాంటి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా, రాష్ట్రాలకు రిలీఫ్ ఇవ్వడం ద్వారా, ప్రజలందరికీ మేము ఒక పెద్ద మంచి చేయబోతున్నాం అని చెప్పడం ద్వారా, గతంలో వచ్చిన విమర్శలు ఇక మర్చిపోయేలా చేయగలుగుతారంటారా? అంటే సెకండ్ వేవ్ రాబోతుందని తెలిసి కూడా పెద్దగా చర్యలు తీసుకోలేదనే విమర్శలు కానివ్వండి, ఇతరత్ర విమర్శల విషయంలో, అంటే మన దేశానికి ఉంచకుండా వ్యాక్సిన్లు బయటికి పంపించారని రకరకాలైనటువంటి విమర్శలు చూసాం కదా, వీటన్నిటికీ ఇంకా మర్చిపోతారంటారా ప్రజలు ఇలాంటి ఒక పెద్ద మంచి పని చేయడం ద్వారా? అంటే నందు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళని తీసుకురాగలుగుతారా? ఒకటి. పోగొట్టుకున్న ఆస్తులు తీసుకురాగలుగుతారా? రెండు. కోవిడ్ బారిన పడి ఎక్కడైతే ఆసుపత్రులకు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొని సమస్యలు ఎదుర్కొని వాళ్ళందరి బాధల్ని తీర్చగలుగుతారా? ఈ మూడు తీర్చగలిగితే కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు పోతాయి. ఈ మూడు తీర్చగలిగినటువంటివి కావు, ఎందుకంటే అవి ఆల్రెడీ అయిపోయినాయి, జరిగిపోయినాయి. అందువలన ఈ మూడింటికి ఎవరూ కూడా తీర్చలేరు. ఎక్కడైతే ప్రజానీకం మాత్రం, ఎక్కడ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో విమర్శలతో ఉన్నారు, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనేటువంటి భావన భారతదేశ ప్రజానీకంలో వినిపిస్తూ ఉంది, 70% కేంద్రానిది వైఫల్యం అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. ఎన్నికల నిర్వహణ కావచ్చు, దానికి సంబంధించి ఈసీ పర్మిషన్స్ కావచ్చు, ఏమైనా జరగవచ్చు, అట్లాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి 30% వాళ్ళదే బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఆసుపత్రులు కానీ, లేదా బెడ్స్ కానీ, ఆక్సిజన్స్ కానీ, లేదా వెంటిలేటర్స్ కానీ, ఏదైనా కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ప్రతి విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకపోవటం వలన, ఎక్కడైతే మెడికల్ మాఫియా విజృంభించి ప్రజల రక్తాన్ని
చీల్చినటువంటి పరిస్థితి ఉంది. అందువలన పూర్తిగా కూడా దీనిపైన 30% బాధ్యత వెళదుంటుంది, 70% బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది అనేటువంటి విమర్శలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. నందు, శ్రీశైలం గారు లైవ్ లోకి అవైలబుల్ గా ఉన్నారు ఇప్పుడు, వంశీ గారు ఒకసారి మాట్లాడండి. యా ఓకే శ్రీశైలం, ఏంటి ఎందుకని ప్రధాని ఇప్పుడు అంటే ఒక నెల రోజుల ముందు చెప్పినట్లయితే బాగుంటుంది కదా, ఇప్పుడే ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు? జూన్ 2 రోజు సుప్రీంకోర్టు ధర్మాసనము సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 150 పేజీల జడ్జిమెంట్ అనేటటువంటిది భారతదేశంలో కరోనా వైరస్ కట్టడి గురించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేటటువంటి సూచికలతోని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడినటువంటి ధర్మాసనం జూన్ 2 వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో చాలా ఆసక్తికరమైనటువంటి ఒక పాయింట్ మీ దృష్టి తెస్తాను వంశీ గారు. భారతదేశంలో సగటు మినిమం వేజెస్ అనేటటువంటిది 896 రూపాయలు ఉన్నాయి. 896 రూపాయల మినిమం వేజెస్ తోని సంపాదించేటటువంటి రూరల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ వాళ్ళు కోవాక్సిన్ ఎట్లా యాక్సెస్ చేస్తారు? కోవాక్సిన్ కు ఉపయోగపడేటటువంటి స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొంటారు? ఆ స్మార్ట్ ఫోన్ కొన్నా గానీ అందులోకి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏ రకంగా చేస్తారు అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి కామెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక ధర, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ధర, మీరు ఎందుకు విధించారంటని చెప్పి ఈ 3 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం జూన్ 2 కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరిగింది. అంతర్మధనంలో పడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం